హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. చాలా తెలుగు ఇండస్ట్రీకే కాదు ఇండియన్ ఇండస్ట్రీకే చాలా దుర్దినం. ఎందుకంటే సత్యనారాయణ గారు గురించి చెప్పాల్సిన ఇది, ఎందుకంటే ప్రతి ఒక్కరి మనసులో ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా, దాదాపు 60 దశాబ్దాలుగా ఆయన 60 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు. చాలా మంచి వ్యక్తి. ఫస్ట్ రామారావు గారి గ్రూప్గా వచ్చి తర్వాత విలన్గా చేస్తూ, హీరోగా చేస్తూ, అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తూ ఆంధ్రప్రజల తెలుగు వాళ్ళ మనసులో ఉన్నారు. అటువంటి వ్యక్తి ఇవాళ పరమపదించారంటే బాధాకరం. బట్ నాకు ఆయన ఫ్యామిలీ మెంబరు, ఆయన ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. ప్రతి ఒక్కరితో సౌమ్యంగా ప్రతిదీ చెప్తూ ఉండేవాడు. మా ఇంట్లో మంచి పోయిన ఫీల్ ఉండేవాళ్ళు. అటువంటి ఇవాళ ఆయన సినిమా పొద్దున నాకు ఇప్పుడే న్యూస్ తెలిసింది వచ్చాను. ఆయన లాంటి వేరే ఎవరు కూడా ఆయన స్థానాన్ని భర్తీ చేయలేదు. ప్రతి క్యారెక్టర్లో ఒడిపోయి ప్రతి ఇంట్లో వాళ్ళ సొంత మనిషిలాగా ఫీల్ అయ్యే తన యొక్క నటనతో ప్రతి ఇంట్లో అభిమానాన్ని చూరగొట్టారు. నాకు అమెరికాలో ఒక కజిన్ ఉన్నారు. ఒక 20 ఏళ్ల క్రితం ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆర్టిస్ట్ ఇంటికి వెళ్ళాలంటే నేను ఎవరింటికి వెళ్దామంటే లేదు, సత్యనారాయణ గారి ఇంటికి తీసుకెళ్ళాలి. నేను ఏదో యాక్టర్ కదా కలుస్తారనే ఉద్దేశంతో సరే తీసుకెళ్ళి పట్టుకొని వాటేసుకొని బోరు అని ఏడ్చి ఫాదర్ లాగా ఫీల్ అయ్యాను. అంటే అటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ప్రతి ఒక్కరు కూడా సొంత మనిషిగా ఫీల్ అవుతారు. అలానే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను చాలాసార్లు దగ్గరగా ఉన్నాను. వాళ్ళు ఏ రోజు కూడా నేను ఒక ఎంపీయో లేకపోతే ఇదో అని ఎలాంటి గర్వం కూడా లేదు. మనిషిలో చాలా అతి ప్రేమగా ప్రతిదీ తనే దగ్గరుండి చూసుకునేవాడు. అంటే చాలామంది ఎంపీ అవ్వగానే నేను ఏదో పెద్ద ఎంపీని అయ్యాను అది ఇది ఒక ఫీలింగ్ ఉంటుంది. అలా లేదు. ఎలా సేవ చేయాలి, ఎలా ఉండాలి అనేది మనిషిలో ఏమాత్రం కించిత్ గర్వం కూడా లేదు. అటువంటి వాళ్ళు మనకు దొరకరు. నేను ఆ ప్రగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చెప్తూ ఇండస్ట్రీ గొప్ప నటుడిని కోల్పోయాను. ఎవరు కూడా ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు.